Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల కమిషనర్గా మళ్ళీ నిమ్మగడ్డ. అసలు అక్కడే ఉంది ట్విస్ట్. ఇదే నిర్ణయాన్ని గనుక చంద్రబాబు తీసుకునే పరిస్థితి వచ్చి ఉంటే ఎలా ఉండేది? జస్ట్ ఓసారి గుర్తు చేసుకుందాం. హైకోర్టు తీర్పు. సుప్రీంలో కేసు నేపథ్యంలో ఓ సరైన నిర్ణయాన్ని మదించి చెప్పాల్సిందిగా ఓ కమిటీ వేసేవాడు. తప్పదు, విస్తృత ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తప్పదు అంటూ ఈనాడు, జ్యోతి, 10, 12 ప్రత్యేక కథనాలు ప్రచురించేవి. TV5, TV9 ఎక్సెట్రా పచ్చ ఛానళ్లు పచ్చ ప్రముఖుల అభిప్రాయాల్ని ప్రసారం చేసేవి. చంద్రబాబు గారి సోషల్ మీడియా, అసలు ఆ నిర్ణయం ఎంత అవసరమో, చంద్రబాబు ఓ దార్శనికుడిగా ఎలా ఒపీనియన్ సేకరిస్తున్నాడో ఊదరగొట్టేది. చివరకు ఓ జీవో విడుదలయ్యి ఉండేది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా తిరిగి నిమ్మగడ్డను నియమిస్తూ చంద్రబాబు ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడని సారాంశం. కథ సుఖాంతం. అది చంద్రబాబు డీల్ చేసే పద్ధతి, తన మీడియా తనకు మద్దతుగా నిలిచే పద్ధతి. ఎంతైనా ఇలాంటి విషయాల్లో చంద్రబాబును కొట్టేవారు లేరు. మరి ఇప్పుడేం జరిగింది? అర్ధరాత్రి వేరే దిక్కులేక జగన్ నిమ్మగడ్డ విషయంలో ఓ జీవో జారీ చేశారు. జగన్ హయాంలో కీలకమైన జీవోలన్నీ అర్ధరాత్రి 12 తర్వాతే విడుదలవుతూ ఉంటాయి. అదో దిక్కుమాలన స్ట్రాటజీ. 2-3 రోజుల ముందే ఆ నిర్ణయం జరిగిపోయింది. పోనీ వందల మంది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ఖగోళ మీడియా సలహాదారులు, వేల మంది వేర కోఆర్డినేటర్లు, లక్షల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, బలగాలు, ప్రత్యేకంగా ఓ డిజిటల్ కార్పొరేషన్, కోట్లకు కోట్లు ఖర్చు, అనేకానేక విధేయ వెబ్సైట్లు అన్నింటినీ మించి సాక్షి పత్రిక, సాక్షి టీవీ, సాక్షి సైటు ఎక్సెట్రా, జగన్ విసిరేసే యాడ్స్ కోసం వెంపర్లాడే కొన్ని చిన్న పత్రికలు, మూ అనగానే టీవీల ముందుకు వచ్చి వేరంగం వేసే పార్టీ నాయకులు, ఇంత సాధన సంపత్తి, సమూహ బలం ఉండి ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అసలు ఆ నిర్ణయాన్ని జస్టిఫై చేస్తూ నష్ట నివారణ ప్రయత్నం ఏమీ లేదు, వేసమెత్తు సమర్థన లేదు, ఎవరూ మాట్లాడింది లేదు. ఆ ఉత్తర్వుల్లోనే ఓ విషయం పేర్కొన్నారు, ఈ పునర్నియామకం సారీ, అది కరెక్ట్ కాదు. నిమ్మగడ్డ పదవి పునరుద్ధరణ అనేది సుప్రీంకోర్టు కేసులో అంతిమ తీర్పుకు లోబడి ఉంటుందని చెప్పారు. అది గవర్నర్ పేరిట. అంటే ఒకవేళ సుప్రీంకోర్టు గనుక జగన్ ప్రభుత్వం వాదనను సమర్థిస్తే నిమ్మగడ్డ పదవి మళ్ళీ గోవింద బులావు. తమిళ మాజీ జస్టిస్ అగైన్. మళ్ళీ పార్క్ హైత్ మీటింగులు ఎన్ని పెట్టినా ఇక ఫాయిదా ఏమీ ఉండకపోవచ్చు. అసలు జగన్ ప్రభుత్వం వాదన ఏంటో, సుప్రీంలో ఏ పాయింట్ మీద కొట్లాడుతున్నారో కూడా సోకాల్డ్ జగన్ కోట్ల మీడియా ఇప్పటికీ ఒక్క ముక్క రాసుకోలేకపోయింది, చర్చించలేకపోయింది. టీవీల్లో డిబేట్లు లేవు, పత్రికల్లో కథనాలు లేవు, ప్రముఖుల వ్యాసాలు లేవు. ఓ కొమ్ములు తిరిగిన జర్నలిస్ట్ ఓ పెద్ద వ్యాసం రాశాడు, కానీ అందులో ఏం చెప్పాలనుకున్నాడో బహుశా జగన్కే అర్థమై ఉండదు. అదే మరి చంద్రబాబుకు జగన్కు నడుమ తేడా. జగన్ మడమ తిప్పాడు అన్నట్లుగా ఎల్లో క్యాంప్ విస్తృతంగా అర్ధరాత్రి నుంచే జనంలోకి తీసిపోయింది. జగన్ క్యాంప్ ఇంకా నిద్ర లేచినట్లు లేదు, నిద్ర లేచినా ఏం చేయాలో అర్థమవుతున్నట్లు లేదు. అసలు ఇలాంటి విషయాల్లో జగన్ క్యాంప్నకు దశ దిశ నిర్దేశకుడు ఎవరైనా ఉన్నారా? డౌటే. డౌటేముంది? ఎవరూ లేరు అనేది నిజమే. ఆహా జగన్ రాజు, ఓహో జగన్ చక్రవర్తి అని కీర్తనలే కాదు, సరైన సందర్భాల్లో కౌంటర్లు అసలు అవసరం. మరో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. పచ్చ చొక్కా వేసుకుని తిరుగుతున్న రామకృష్ణను సిపిఐ సహించి ఎంకరేజ్ చేస్తున్నదేమో కానీ కన్నా లక్ష్మీనారాయణ పదవి పీకేసి పోపోవాయ్ అనేసింది బీజేపీ. సేమ్ ఎప్పట్లాగే పచ్చ సుజనా చౌదరి మీడియా ముందుకు వచ్చి అమరావతి ఎక్కడికి పోదు, రాష్ట్రపతి కూడా ఆ నిర్ణయం తీసుకోలేడు అని తన అలవాటైన రీతిలో పార్క్ హయాత్ మార్క్ డైలాగులు కొట్టాడు. కానీ ఇప్పుడు పెత్తనం సోము వీర్రాజుది కదా, ఎహ ఊరుకోవాయా అని చెప్పలేక ఆయన మాటలన్నీ వ్యక్తిగతం, మా పార్టీ లైన్ కాదు, ఆయన ఏం చెప్తున్నాడో మాకు సంబంధం లేదు అని కుండబదులు కొట్టేసింది ఏపీ బీజేపీ శాఖ అధికారికంగా. అంతేకాదు, అసలు మా పార్టీ లైనే వికేంద్రీకరణ అన్నాడు వీర్రాజు. ఇది వైసీపీకి ఎంత మంచి ఛాన్స్, కానీ ఏది ఎక్కడ ఎవరూ అందుకున్న దాఖలాలు లేవు, జనంలోకి తీసుకెళ్లినా జోరే లేదు. పాపం జగన్.